నూతనంగా నిర్మించే సీసీ రోడ్డు నిర్మాణం పనులకు సోమవారం ఎఫ్డీసీ చైర్మన్ బంటీరు ప్రతాపరెడ్డి, స్థానిక సర్పంచ్ లక్ష్మీ శ్రీనివాసరెడ్డి, ఎంపీపీ బాలేజ్ గౌడ్తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్రతాపరెడ్డి మాట్లాడుతూ, అందరి సహకారంతో జగదీపూర్ గ్రామాన్ని ఆదర్శంగా, అభివృద్ధిగా, సుందరంగా తీర్చిదిద్దుకుంటామని తెలిపారు. ఈజీఎస్ 40 లక్షలు, గ్రామ పంచాయతీ నిధులు 15 లక్షలు, మొత్తం 55 లక్షల రూపాయల నిధులతో సీసీ రోడ్డును నాణ్యతతో నిర్మించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సుధాకర్ రెడ్డి, ఎంసీ చైర్మన్ అన్నపూర్ణ శ్రీనివాస్, స్థానిక ఎంపీటీసీ కవితా శ్రీనివాసరెడ్డి, పీఎస్సీఎస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ రంగారెడ్డి, టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, కొండపోచమ్మ చైర్మన్ ఉపేందర్ రెడ్డి, ఆర్ఎస్ఎస్ చైర్మన్ శ్రీనివాసరెడ్డి, పంచాయతీ పాలకవర్గ సభ్యులు, అధికారులు, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. దాదాపుగా 55 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎన్ఆర్ఈజీఎస్ కింద 40 లక్షలు తీసుకుంటున్నాం, 15 లక్షల రూపాయలు గ్రామ పంచాయతీకి తీసుకుంటున్నాం. దాదాపు 55 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి సీసీ రోడ్డు మంచి క్వాలిటీతో, మంచి క్వాంటిటీతో వేయాలన్నటువంటి ఉద్దేశంతో ఈ రోడ్డు ప్రారంభించడం జరిగింది. ముఖ్యమంత్రి గారి, హరీష్ రావు గారి ఆదేశాల మేరకు జగదీపురం గ్రామం ఒక మండల్ హెడ్ క్వార్టర్. ఈ గ్రామ పంచాయతీని అన్ని విధాలు అభివృద్ధి చేసుకోవాలన్నటువంటి ఆలోచన మంత్రి హరీష్ రావు గారు చెప్పడం జరిగింది. అందరికీ ఒకరికొకరు సహకరించుకొని దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి. మంచి గ్రామ పంచాయతీలో మంచి ఆదాయాన్ని కూడా పెంచుకోవాల్సినటువంటి ఆదాయం అవసరం ఉంది. మంచి రెవెన్యూ క్రియేట్ చేసుకొని గ్రామాన్ని ఆదర్శవంతంగా తయారు చేసుకోవాలి.